విశాఖ తూర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా దేవాలయాల్లో మసీదుల్లో చర్చిల్లో మన ఊరు మన మట్టి మన రాజధాని అమరావతి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ప్రతి వార్డులో కూడా వేలాదిగా పాల్గొని మట్టిని మంచి శుద్ధి నీరుని తీసుకుని దేవాలయాల్లో మసీదుల్లో చర్చిల్లో ప్రార్థనలు చేసి ఈరోజు ఆ మట్టి కలశాన్ని నీటి కలశాన్ని అన్ని వార్డులకు చెందినటువంటి విశాఖ తూర్పు నియోజకవర్గ వార్డులన్నిటికీ కూడా ఆ పోలమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ఆ పోలమ్మ తల్లి దేవాలయంలో ఈ రాత్రికి ఈ కలశాలు ఉంచడం జరుగుతుంది. దీక్షాదక్షిణ మహాసంకల్పానికి సజీవ సాక్ష్యం అమరావతి. మన అమరావతి మన రాజధాని, మన మట్టి మన నీరు. ఈ కార్యక్రమంలో ప్రతి యొక్క పౌరుడు కూడా ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కూడా భాగస్వామం అవ్వాలని చెప్పేసి ఈ యొక్క పూజా విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం రాజధాని కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడైతే విడిపోయిందో అప్పటి నుంచి కూడా మనకి ఒక తల అన్నది లేదన్నమాట. ప్రపంచ దేశంలో మేటి రాజధానిగా నిర్మాణం చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో 1 స్థానం నిలిపేలాగా ఈ రాజధాని ఉండాలన్నమాట. అంటే ఉట్టిమాటలు కాదు, మరి అటువంటి రాజధాని నిర్మాణం చేయాలంటే 250 స్క్వేర్ కిలోమీటర్స్, దాంట్లో సుమారు 75 స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీనరీ లంగ్ స్పేస్, ఒక 15 స్క్వేర్ కిలోమీటర్స్ ఏమో వాటర్ బెల్ట్. మరి ఇటువంటి ప్రధానమైన ఒక మన చిన్న ఇల్లు కట్టుకుంటేనే అనేక రకాల పూజలు చేస్తాం, హోమాలు చేస్తాం. మరి ఇటువంటి మేటి రాజధాని చరిత్రలో నిలిచిపోయేలాగా ఉండాలంటే సర్వమత ప్రార్థనలు చేసి అక్కడ మనం ఏదైతే ఇలవేలుపుగా భావిస్తామో అక్కడ ఉండే మట్టి అక్కడ ఉండే నీరుని సేకరణ చేసి ఒక పద్ధతి ప్రకారంగా ఒక సాంప్రదాయం ప్రకారంగా పూజలను చేసి ఇప్పుడు చూసాము. ఇప్పుడు ఎల్లమ్మ తోట దగ్గర మన విశాఖపట్నం పుట్టింది, ఎల్లమ్మ తోట దగ్గర అటువంటి ప్రదేశంలో ఎల్లమ్మ మట్టి తీసుకొని ఆ పుట్ట మట్టి తీసుకొని అక్కడ ఉండే నీరు కూడా తీసుకొని మనం ఇక్కడికి ఊరేగింపుగా వచ్చామట.